టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. ఈ జనమంత ఏంటమ్మా, ఎవరన్నా పోయారా? పోయి ఉంటారు, లేకపోతే ఎంతమంది అనుకుంటారు? చిచి, ఈరోజు నా పెళ్లి. బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ చెప్దామని వస్తే ఇంత బ్యాడ్ న్యూస్ చెప్పేమంటమ్మా? ఏం నువ్వు అనేది? ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకడు తను తీయబోయే సినిమాలో కొత్త హీరోయిన్ల కోసం ట్రై చేస్తుంటాను, రెండు ఫోటోలు నీ శాంపుల్ కి పంపించా, అవి చూసి ప్రొడ్యూసరు డైరెక్టరు ఫిట్ వచ్చి పడిపోయారు. నేనే నీళ్లు కొట్టలేదు. వాళ్ళు తీయబోయే రెండు సినిమాల్లోనూ నిన్నే హీరోయిన్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయి అర్జెంట్ గా నిన్ను తీసుకురమ్మని ఫ్లైట్ టికెట్ కూడా పంపించారు. రెండు సినిమాల్లోనా? రెండంటదేంట్రా? 4 లక్షలు అంటే 200 సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేయించేస్తా. అది బట్టలు సర్దుకో, ఫ్లైట్ టైం ఇది వెళ్దాం. కాసేపట్లో పెళ్లి కదా. హీరోయిన్ అంటే పెళ్లి అంటే ఏంటమ్మా? హీరోయిన్లు పెళ్లి చేసుకోకూడదు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, పెళ్ళాలు లేచిపోయినంత బాధపడతారు. రే పాస్పోర్ట్ యా, ఎంత ఏదొచ్చినా శ్రీదేవి పెళ్లి చేసుకుందా? మాధురి దీక్షి రోజా, మీనా, నగ్మ, సౌందర్య వీళ్ళలో ఎవరన్నా పెళ్లి చేసుకున్నారా? ఒక్కసారి కూడా చేసుకోలేదు. మన హీరోయిన్ ఏంట్రా, ఈ ఏజ్ లో పెళ్లి అంటది? మెగా హీరోయిన్ అయ్యో యోగం లేదో అనండి. చూడమ్మా, పెళ్లి చేసుకుంటే పిల్లలకి తల్లి అవుతావే కానీ సినిమాకి హీరోయిన్ కాలేవు. మరి పెళ్లి? పెళ్లి ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు, కానీ హీరోయిన్ ఇవాళ కాకపోతే రేపు కాలేవు. అమ్మా పెళ్ళికి మాత్రం తీసుకురండి. అక్క, 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 అనుకోకుండా నాకు ఈరోజే సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇది మిస్ అయ్యానంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మన పెళ్లి మనం నిర్ణయించుకున్నదే కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చు. నన్ను ప్రేమించే మనిషిగా, నన్ను అర్థం చేసుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని నమ్మకంతో వెళ్తున్నాను. ఏంటి, ఏమైంది? నా కూతురు చేసిన పనికి నన్ను క్షమించు బాబు. ఇది క్షమాపణతో పోయే అవమానం కాదు. ఈ పెళ్లి ఆగిపోవటం మీకెంత అవమానం, నాకు అంతే అవమానం. ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు. ఇదే ముహూర్తానికి నా పెళ్లి జరగాలి. మీకు అభ్యంతరం లేకపోతే రోహన్ నేను పెళ్లి చేసుకుంటాను. చూడు తల్లి, మీ అక్కయ్య పెట్టిన చిచ్చును ఆర్పడానికి ఆ దేవుడే దారి చూపాడు. చిన్నప్పటి నుంచి మీ అక్కయ్య ఏదడిగినా ఇస్తూ వచ్చా, చివరికి ప్రేమించిన వాడిని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా. అందుకు ఆ దేవుడు నిన్ను మెచ్చి దానికి ఇలాంటి పాడుబుద్ధి పుట్టేలా చేసి నువ్వు కోరుకున్న వాడినే నీకు భర్తగా ఇస్తున్నాడమ్మా. అవునమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పెళ్లి చూపుల నాడు నువ్వే చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి, దయచేసి కాదన. అక్క పెళ్లి కని వచ్చిన వాళ్ల ముందు నన్ను తల వంచుకుని తాళి కట్టించుకోమంటావా? తల వంపులు తెచ్చిన నీ అక్క మూలంగా నేను నీ తల్లిదండ్రులు తల వంచుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. కాదనగమ్మ. పెళ్లి గురించి ప్రతి ఆడపిల్ల ఎన్నెన్నో కలలు కంటుంది. ఆ కలలన్నీ నా కారణంగా కలలయ్యాయి కదూ. మీ అక్క చేసిన పని వల్ల 10 మందిలో తలంచుకోవాల్సిన నేను మీ వల్ల తలెత్తుకోగలిగాను. అక్క కోసం మీరు ఎదురు చూసి ఉండాల్సింది. ఎందుకు? ప్రేమించారు కాబట్టి. తను నా ప్రేమను కాదని వెళ్ళిన మరుక్షణమే ఆమె నేను మర్చిపోయాను.
ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుని నా మెళ్ళో తాళి కట్టి ఎంతో కాలంగా ప్రేమించిన అక్కని వెంటనే మర్చిపోయానని చెప్తున్నారు. రేపు నన్ను మాత్రం మర్చిపోరని నమ్మకం ఏమిటి? నిన్నెలా మర్చిపోతాను? నువ్వు నా భార్యవి, నీ మెళ్ళో నేను పవిత్రమైన తాళి కట్టాను. పవిత్రమైన తాళి? ఈ తాళి నాది కాదు, మా అక్కదే. చిన్నప్పుడు అక్క వదిలేసిన సెకండ్ హ్యాండ్ బట్టల్ని నేను వేసుకునేదాన్ని, ఎందుకంటే నేను నెంబర్ 2 కాబట్టి. అక్క చదివి పారేసిన సెకండ్ హ్యాండ్ పుస్తకాల్ని నేను చదివేదాన్ని, ఎందుకంటే నేను నెంబర్ 2 కాబట్టి. ఈరోజు మీరు కట్టిన ఈ తాళి సెకండ్ హ్యాండ్ది కాకపోయినా, మా అక్క వదిలేసిందే కాబట్టి సెకండ్ హ్యాండ్. నేను నెంబర్ 2ది కాదు, నువ్వు నా మొదటి భార్యవి. నీ మనసుకు మాత్రం నేను రెండో భార్యని, మొదటి భార్య మా అక్కే. ఊహ, దయచేసి ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య మీ అక్క ప్రస్తావన తీసుకురాకు. తీసుకురాకపోయినా కూడా మన మధ్య ఎప్పుడు మా అక్క అడ్డు తెరగా ఉంటూనే ఉంటుంది. అది కాదు ఊహ, దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మా అక్క ప్రేమతో ఎంగిలి పడ్డ మీరు నన్ను ఎంగిలి చేయకండి. నన్ను మీరు కోరి పెళ్లి చేసుకోలేదు, నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకోలేదు. మీరు లోకం కోసం నా మెళ్ళో తాళి కట్టారు, నేను మీ పరువు కోసం తలంచుకుని తాళి కట్టించుకున్నాను. మన మధ్య ఉన్నది తాళి బంధమే, ప్రేమ బంధం కాదు. అంటే నేను నీ భర్తను కానా? గంట క్రితం వరకు తాళి కట్టకపోయినా మా అక్క భర్తగా ఇంత బయట చలామణి అయ్యారు. గంట వ్యవధిలో నా మెళ్ళో తాళి కట్టి భర్త అంటే ఒప్పుకోలేవా? ఎలా ఎలా ఒప్పుకోగలను? నేను కట్టిన ఈ మధు పరకు అక్క కోసం కొన్నది, ఈ మంచం అక్క కోసం కొన్నది, ఈ పువ్వులు అక్క కోసం కొన్నవి, ఈ తాళి అక్క కోసం కొన్నది. మీరు కూడా అక్క కోసమే. నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. మొదటి రాత్రి అంటే రెండు శరీరాలు పెనవేసుకోవడం కాదు, రెండు మనసులు ఒకటిగా ముడివేసుకోవడం. నేను నీకు తాళి కట్టింది నీ శరీరం కోసం కాదు, నీ మనసు కోసం. ఒక్కటి మాత్రం నమ్ము, నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు మీ అక్కను మర్చిపోయి మనసుపూర్తిగా నీ మనసు నాకు పంచిన రోజే నేను నీకు భర్తనవుతాను. అప్పటి వరకు మనిద్దరం మంచి స్నేహితులం. గుడ్ నైట్. నేను లెక్క పెక్కన మారుతాను, ఆ గుడిమెట్లారు మా బాబాయ్ ఉంటాడు, ఒకసారి పిలుస్తారనే. అలాగే. ఇదేంటయ్యా ఫోన్ పెట్టి వెళ్ళిపోతున్నావు? హలో, అది నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి. పొద్దున్న ఇంటి వెళ్ళాడేంటి? నాగేశ్వరరావు గారికి ప్రెస్ ఎక్కడ ఉందిరా ఈడియట్, అన్నపూర్ నా స్టూడియో ఉంది. మళ్ళీ అక్కే నాగేశ్వరరావు గారు లైన్లోకి వచ్చారేంటి? హలో హలో, అది 4252 అండి. రాగడమ్మనండి. అయ్య బాబోయ్, ఈడు పట్టుకుంటే ఓ పట్టాను వదిలిపెట్టాలేగా. పోనీ ఆ మైసూర్ జాక్సన్ గారి దగ్గర బాకీ వసూలు చేసి ఈడు బాకీ తీర్చేస్తే పోలా? కరెక్ట్. అమ్మకి వీళ్ళు హీరోయిన్ వేషం ఇస్తారలే తెలియదు కానీ వీళ్ళ ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక చక్కగా రా. పోను. అలా పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతానండి. ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చిన ఈ బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేంటిది, అల్లో ఉన్న తర్వాత లైన్స్ బిజీ అంటాడు? అలా నేను పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతానండి. ఎహీ లైన్స్ బహుత్ బిజీ హై, ఆప్ తోడీ దేర్ కే బాత్ ట్రై కీజియే. క్యా 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 క్యా, ఏది ఇంకోసారి చెప్పు. అలోని బాతుక ఏజెంట్ అంటాడు. అలా మీరు చేసిన నెంబర్తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు, దయచేసి మీరు డైల్ చేసిన నెంబర్ని ఒకసారి సరి చూసుకోండి. ఏడు చూసుకున్నది, ఏడు చూసుకున్నది. అయ్య బాబాయ్, ఓసారి బిజీ అంటాడు, ఓసారి కేజీ అంటాడు, ఈసారి ఏకంగా నెంబరే పనిచేయట్లేదు అంటాడు. నేను దీనా? దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరర్లీ డిస్కనెక్టెడ్. ఓరి నాయను, ఈడు బాకీ మొత్తం నా ఎస్టీడీలకే సరిపోయేటట్టుంది. ఎందుకు వచ్చారు గొడవలే, ఊళ్ళోకి వచ్చినప్పుడు అడగచ్చు. హలో హలో, ఎవరు? నేను రాంబాబుని. ప్రస్తుతం ఫోన్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి, దయచేసి 2-3 నెలల తర్వాత ప్రయత్నం చేయండి. 2-3 నెలల తర్వాత ఏమిటి? ఏమిటో